హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ దీప్తి. నేను ఈరోజు మీకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయండి. ఇది మినిరత్న కేటగిరీ 1 కింద వస్తుంది. నేను నా ప్రీవియస్ గేట్ స్కోర్ యూజర్స్ వీడియోలో మినిరత్న, నవరత్న, మహారత్న కంపెనీస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసేపాటికి 3 ఆగస్ట్ 2020 నుంచి అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ అనేది 2 సెప్టెంబర్ 2020 వరకు ఉందండి. జూనియర్ అసిస్టెంట్లో 180 పోస్ట్స్ ఉన్నాయని చెప్పా కదండి. దాంట్లో కేటగిరీస్ వచ్చేప్పటికి సివిల్లో 15 పోస్టు, ఎలక్ట్రికల్లో 15 పోస్టు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 150 పోస్ట్స్ అయితే పడ్డాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి బీఈఆర్ బీటెక్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలండి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. వ్యాలిడ్ గేట్ 2019 స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసేపటికి 27 ఇయర్స్ అండి. ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది బేస్డ్ ఆన్ ది గేట్ 2019 స్కోర్ కార్డ్ బట్టి ఉంటుందండి. దీనికి రిటర్న్ టెస్ట్ కానీ ఏమీ లేదు. అప్లికేషన్ ఫీజు వచ్చేసేపటికి 300 రూపీస్ ఉందండి. నేను ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలో కూడా. ఫస్ట్ అయితే మీరు గూగుల్ ఓపెన్ చేయండి. దాంట్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని టైప్ చేయండి. చేసిన బట్టి మీకు నెక్స్ట్ రిక్రూట్మెంట్ డాష్ బోర్డ్ అనేది వస్తుందండి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన బట్టి మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇలాగా. ఇలా ఓపెన్ అయినమంటే ఇక్కడ ఎగ్జామినేషన్ నేమ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఉన్నాయి, టోటల్ పోస్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో నెక్స్ట్ సెకండ్ అనేది ఉందని కదండి, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ త్రూ గేట్ 2019 అనేది. దాన్ని రిజిస్ట్రేషన్ లింక్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడే మీకు ఇట్లా ఓపెన్ అయితే అవుతుందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్కి ఇస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. 3 ఆగస్ట్ 2020 నుంచి అయితే ఓపెన్ ఉంది. 2/09/2020 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉందండి, అంటే 2 సెప్టెంబర్ వరకు ఉంది. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో మీరు ఇక్కడ క్లియర్గా కేర్ఫుల్గా చదవండి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏమేమి ఉన్నాయో. తర్వాత హౌ టు అప్లై అనేది కూడా ఇచ్చారు ఇక్కడ ఎలా చేయాలి అనేది. దీంట్లో 2 టైప్స్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందండి. 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్, 2 రిజిస్ట్రేషన్ ప్రాసెస్. నేను 1 ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు. 2లో మిమ్మల్ని ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సర్టిఫికేట్ అన్నీ అడుగుతున్నారండి. ఇక్కడ ఫార్మాట్స్ కూడా ఇచ్చారు, ఎంతెంత సైజ్ అనేది కూడా ఉండాలి అనేది. ఫోటో అయితే 80 KB సైజ్ అనైతే ఇచ్చారు. అలాగే అయిన తర్వాత అన్నీ చూసుకున్న తర్వాత అగ్రీ బటన్ నొక్కండి. తర్వాత స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇది లోడ్ అవుతుందండి. లోడ్ అయిన తర్వాత ఇక్కడ రికమెండెడ్ ఇచ్చారు, క్లోజ్ చేసేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. మీ నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అన్నీ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కండి. సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మీకు మీ లాగిన్ ఐడి అనేది, పాస్వర్డ్ అనేది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్కి అయితే వాళ్ళు సెండ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఈ ఈమెయిల్ని అయితే ఇచ్చారండి ఇక్కడ. మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి మెయిల్ పెట్టండి. డోంట్ మిస్ దిస్ నోటిఫికేషన్. నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.